हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारु ई वीडियो लो चिकन परदा बिर्यानी एला तैयार चेसुकोवालो तेलुसुकुंदामंडि। ई रोजु रेसिपी चिकन परदा बिर्यानी ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ। బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయండి, అందులో ఇది ఒకటి। నేను ఇప్పటివరకు నేను రెండు మూడు చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చూపిస్తాను। చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ। పర్దా లోపల బిర్యానీ ఉంటుందండి। ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం। ముందుగా నేను 1 kg ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। 1/2 kg చికెన్ కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి అర్ధ గంట గంట నానబెట్టుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు రెండు ఆనియన్స్, పెరుగు 1 కప్పు, ఆయిల్ 1 కప్పు, కొత్తిమీర పుదీనా 1/1 కప్ తీసుకున్నాను। రెండు టమాటాలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము రైస్ లో కేసర్ లోకి బిర్యానీ ఆకు, రెండు ఆకులు బిర్యానీ ఆకులు, లవంగాలు, చక్క, స్టార్ ఫ్లవర్ అవన్నీ తీసేసుకున్నానండి। ఇవన్నీ దాంతో పాటు యాలకులు మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు। ఇప్పుడు చికెన్ లోకి పసుపు, గరం మసాలా, salt, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి స్పూన్ అన్ని 1/1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కారం మాత్రం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి। ఇప్పుడు పరదా కోసం నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను, ఇది మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను। దీంట్లోకి 1 స్పూన్ షుగర్ వేస్తున్నానండి, ఇది ఆప్షనల్, షుగర్, salt ఒక పించ్ మాత్రం మనం తీసుకోవాలి, బేకింగ్ సోడా, పెరుగు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అన్ని వేసేసుకొని కలుపుకోవాలి। ఒక స్మూత్ డో చేసుకోవాలండి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చేతులకి ఈ విధంగా పిండి తయారు చేసుకొని ఒక అర్ధ గంట గంట బిర్యానీ మనం రెడీ చేసుకునే కంటే ముందే చేసుకొని పెట్టుకోవాలండి। నేను చూపించడం కోసం బిర్యానీ కంటే ముందు చేస్తున్నాను కానీ ముందే చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు చికెన్ రెడీ చేసుకున్నాము, చికెన్ లోకి నేను తీసుకున్న ఆయిల్ మొత్తం ఉంది కదా, 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉందండి। అది ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, 2 ఆనియన్స్ ఉన్నాయి, అవి అవి వేసుకొని దూరంగా వేయించుకోవాలి, హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో వేయించుకోవద్దు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। వేగిపోయాయండి, ఇందులో నుంచి హాఫ్ తీస్తున్నాను నేను పక్కన పెట్టేసుకొని, మిగతా హాఫ్తో గ్రేవీ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చికెన్ వేసేసుకుందాం। ఇందులో చికెన్ ని కాస్త వేయించుకోవాలండి, ఒక 5 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి, అలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, అరగంట కూడా వేయించుకోవాలండి జాగ్రత్తగా। ఇప్పుడు మనం టమాటాలు, స్పైసెస్ ఉన్నాయి కదా, డ్రై స్పైసెస్, మసాలాలు మొత్తం వేసుకోవాలి, డ్రై మసాలాలు మొత్తం వేసేసుకొని కొంచెం కలుపుకొని దీంతో పాటు పెరుగు కూడా వేసుకోవాలండి। పెరుగు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి, మొత్తం బాగా పెరుగు కలుపుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ హై పెట్టుకొని చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి, అలా దగ్గర కుక్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి, అంత గ్రేవీ ఉండకూడదు,
గ్రేవీ కనిపిస్తుంది కదా, కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా, మనం చేసే బిర్యానీలోకి పరదాలోకి అంత ఉండకూడదండి, జారిపోతుంది. కొంచెం దగ్గర పడడం కోసం నేను పక్కన ఇంకో స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకో బర్నర్ మీద పెట్టేద్దామా. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్ తీసేసుకుందాం. మనం తీసుకున్న మసాలాలు మొత్తం అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్, నిమ్మరసం. నేను తీసుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా, అవి చికెన్లోకి అండి. కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము. అవి చిల్ చేసుకొని చికెన్లో వేసేసుకుందాము. చికెన్ రైస్లో సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, సరిపడా వేసుకుంటే చప్పగా అయిపోతుంది. మనం తీసుకున్న రైస్ మాత్రం మొత్తం వాటర్ అంతా వంపేసుకొని మనం ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. మనం తీసుకున్న రైస్లో నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం వంపేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు 90% వరకు కుక్ చేసుకోవాలి రైస్ని. మనము ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం పరదా రెడీ చేసుకుందాము. తీసుకున్న పిండి ఉంది కదా, నానబెట్టుకున్న పిండి, కొంచెం ఒకసారి అలా కలుపుకొని పిండిని పెద్ద చపాతీలాగా చేసేసుకుందాము. పిండి బాగా నానిపోయింది. నేను ఈ బిర్యానీ పరదా బిర్యానీ కడాయిలో చేస్తున్నానండి. ఇది ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. మనం తీసుకునే కడాయి సైజ్ కన్నా కానీ పెద్ద పరదా చేసుకోవాలి. రోటి మాత్రం ఈవెన్గా చేసుకోవాలండి. అందుకేం చేయాలంటే అంచులెమ్మటి చేసుకుంటూ పోవాలి. మధ్యలో చేయొద్దు, మధ్యలో ప్రెస్ చేయకూడదు. మధ్యలో ఎక్కువ మనం ప్రెస్ చేసామంటే మధ్యలో మందం తక్కువైపోయి పలచగా అయిపోతే పరదా చినిగిపోతుంది. కాబట్టి అంచులెమ్మటి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు మధ్యలో అలా చేసుకుంటూ పోతే అంచులెమ్మటి కొంచెం పలచకుండా పర్వాలేదు, కానీ మధ్యలో మాత్రం కొంచెం మందమే ఉండాలి. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకుందాము. కడాయిలోకి ఒకేసారి వేయాలని రాడు కాబట్టి అలా అంటే ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయికి ఆయిల్ అంతా అప్లై చేసుకొని అంచులెమ్మటి కూడా నేను పిండి కొంచెం రాసేసుకున్నానండి. ఇప్పుడు అది పరదాను స్ప్రెడ్ చేద్దాము. మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అడుగున వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, రైస్ కూడా బాగా కుక్ అయిపోయించండి. ఇంకొంచెం పొడుగు, ఇంకొంచెం పలుకు ఉంది, అది మనము దమ్లో అయిపోతుంది. దీంట్లో పెట్టేస్తే తీసుకున్న చికెన్ 1 లేయర్ వేస్తున్నాను. అటు ఇటు రైస్ వేసేసుకొని మధ్యలో చికెన్ వేస్తున్నానండి. క్వాంటిటీ తక్కువే ఉంది కదా, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మాత్రం పరదా కొంచెం పెద్దగా పెట్టేసుకొని మనం లేయర్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ ప్రాసెస్ మొత్తం ఇట్లనే ఉంటుందండి. దానిపైన కొంచెం చికెన్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఆ రైస్ మీద కూడా మళ్ళీ మనం కొత్తిమీర పుదీనా, మనము తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఈ లాస్ట్ లేయర్లో మాత్రం నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పుట్కలు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కేసరి కూడా వేసుకోవచ్చు. కుంకుమంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1-2 టేబుల్ స్పూన్స్ మాత్రం ఆయిల్ వేస్తున్నాను, సారీ ఘీ వేస్తున్నాను. ఇప్పుడు పరదాని ఫోల్డ్ చేసేసుకుందాం. పరదాన్ని మనము సరిపోలేదనుకుంటే కొంచెం లాగ్ అయినా చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అది అంటుకోవడం కోసం కొంచెం వాటర్ కూడా రాసుకోవచ్చు. వాటర్ అప్లై చేసేసుకొని ఇలా వేసుకోవచ్చండి. జాగ్రత్తగా వేసుకొని దానిపైన ఘీ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు
స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పెనం పెట్టుకోవాలండి. ఆ పెనంని 5 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్ ఉంది కదా, అక్కడ ఆవిరి బయటికి పోకుండా నేను ఆ హోల్ మోసేస్తున్నాను. ఆ పెనం ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనం ఈ కడాయి అందులో పెట్టడానికి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకున్నాం కదా, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అది ఇప్పుడు చూస్తే కదిలిస్తే మనము ఆ మూట కదలాలి. ఆ టైంలో మనం కుక్ అయిందని మనకు అర్థమవుతుంది కదా. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే వెనక కింద ఇంకొక పెనం పెట్టేసుకుని పై భాగంలో టర్న్ చేస్తున్నాను అండి. టర్న్ చేసి మళ్ళీ అదే కడాయి దాని మీద పైన పెట్టేసుకొని మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి. దమ్ చేయాలి. ఇప్పుడు నేను సెకండ్ టైం పెట్టినప్పుడు నేను తీసుకున్న కడాయి పెనమే పెట్టానండి. ఫస్ట్ తీసుకున్న పెనం అడుగులు పెట్టలేదు, డైరెక్ట్ పెట్టేశాను. అలా డైరెక్ట్ పెట్టుకోవాలి. చూడండి కుక్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది పెనది. నేను తీసుకున్న కడాయి పెద్దగా ఉందండి, నా దగ్గర కరెక్ట్ సైజ్ కడాయి లేదు, అందుకే కొంచెం పడదా వంక దగ్గరకు వస్తుంది. కరెక్ట్ కడాయి ఉంటే రౌండ్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఏమైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఎక్కువ మంది కోసం బిర్యానీ చేస్తే టేబుల్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. తినేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో హీట్ మొత్తం అలాగే ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది కట్ చేస్తే మనకు హీట్ అంతా పోతుంది కదా, చల్లారిపోతే బాగుంటుంది బిర్యానీ. ఎప్పుడు తినాలనుకుంటామో అదే టైంలో కట్ చేసుకోవాలి. ఆ బడద రోటీ ఉంది కదా, ఆ రోటీకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ మసాలాలన్నీ దానికి పట్టేస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోటీ కూడా తినేయచ్చు. రైస్ కూడా పట్టేస్తుంది కదా, రైస్ మా దాని మీద నుంచి తీసేయచ్చు. కానీ ఆ బడద చాలా బాగుంటుంది, తినేయచ్చు. చూడండి బాగా కుక్ అయిపోయింది. రైస్ కూడా కుక్ అయిపోయింది చూడండి, బాగా చికెన్ రైస్ అంతా బాగా కుక్ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చూసారు కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ తెలిస్తే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అన్నీ సరిపోయాయి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.